ఎవ్రీవన్, ఎస్ఎస్ ఇయర్. ఈ వీడియోలో మనం ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచెస్ ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్గ్రేడ్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బాక్స్ మీద చూడొచ్చు ఐప్యాడ్ ఇమేజ్ ఉంటుంది అనమాట. 13 ఇంచెస్ కాబట్టి బాక్స్ ఇంత పెద్ద సైజ్ ఉంది. మనకి యాపిల్ వాళ్ళు ఐప్యాడ్ ఎయిర్ లో కూడా బిగ్గర్ వర్షన్ ని తీసుకొచ్చారు విత్ 13 ఇంచెస్ ఆఫ్ స్క్రీన్. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి పైన కింద, చేతితో పీక్ తీసేయచ్చు. అండ్ సైడ్స్ మనకు తెలిసిందే కదా, ఐప్యాడ్ ఎయిర్ అని ఉంటుంది అండ్ యాపిల్ లోగో ఆన్ ద టాప్ అండ్ బాటమ్. వెనకాల బాక్స్ మీద చూస్తే ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచెస్ M2, ఇది వైఫై వర్షన్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1, 2, 3. చాలా పెద్దగా ఉంది. దీన్ని పక్కన పెడితే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక బుక్లెట్ ఉంటుంది. దీంట్లో యూజర్ మాన్యువల్, వారంటీ షీట్ ఉంటుంది అనమాట. నేను ఇది సిల్వర్ కలర్ పర్చేస్ చేశాను. సో వైట్ కేబుల్, USB-C టు USB-C, 20 వాట్ చార్జింగ్ అడాప్టర్ ఇచ్చారు విత్ USB-C. సో ఇది యూజ్ చేసి మీ ఐఫోన్స్ కూడా మీరు చార్జింగ్ చేసుకోవచ్చు. అంతకుమించి బాక్స్ లో అయితే ఏమీ లేవు. లెట్స్ టాక్ అబౌట్ ఐప్యాడ్. సో ఐప్యాడ్ చూస్తే ఒక పేపర్ ర్యాప్ తో వస్తుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో 13 ఇంచెస్ ఐప్యాడ్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఈ కార్నర్ లో ఒక వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, మధ్యలో యాపిల్ లోగో, కింద చూడొచ్చు ఐప్యాడ్ ఎయిర్. ఈ 3 బటన్స్ వచ్చేసి ఇది మ్యాజిక్ కీబోర్డ్ యూజ్ చేసుకోవడానికి కనెక్టర్. లెఫ్ట్ సైడ్ అయితే ఎటువంటి బటన్స్ లేవు. ఆన్ ద టాప్ మీరు చూస్తే స్పీకర్ గ్రిల్స్ అండ్ టచ్ ఐడి విత్ లాక్ ఆర్ అన్లాక్ బటన్. బాటమ్ లో చూస్తే ఇంకొక 2 స్పీకర్స్ విత్ USB-C పోర్ట్. రైట్ సైడ్ నా మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని సెంటర్ లోకి మార్చారనమాట, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఫేస్ ఐడి. డైమెన్షన్ చూస్తే దీని హైట్ వచ్చేసి 11.05, విడ్త్ వచ్చేసి 8.46, అలానే ఈ థిక్నెస్ చూసుకుంటే 0.24 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఉంటుంది. బ్యాక్ అను సైడ్స్ ఇది మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేశారు. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ యాపిల్ పెన్సిల్ ప్రో మోడల్. ఇక్కడ మీరు చూడొచ్చు యాపిల్ పెన్సిల్ ప్రో. ఇక్కడ సపోర్టెడ్ మోడల్స్ ఉంటాయి, ఐప్యాడ్ ప్రో M4, ఐప్యాడ్ ఎయిర్ M2. సైడ్ చూడొచ్చు యాపిల్ పెన్సిల్ ప్రో, ఇట్ సైడ్ కూడా అదే ఉంది. ఇలా కలర్ఫుల్ పిక్చర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లోపల చూస్తే ఒక బుక్లెట్ ఉంది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి. దీంట్లో యూజర్ మాన్యువల్, వారంటీ షీట్ అండ్ ఇలాంటివి బుక్లెట్స్ చాలా ఉంటాయి. సో బాక్స్ లో చూడొచ్చు యాపిల్ పెన్సిల్, ఒక పేపర్ షీట్ ఉంటుంది దీనికి కూడా. ఈ ఏరియాలో ప్రెజర్ సెన్సిటివ్ మోడ్ ఉంటుంది, మనం ఈ నిబ్బుని యూజన్ త్రో చేయొచ్చు మర్చుకోవాలి అనుకుంటే. అంతకుమించి బాక్సులు ఏమి ఉండవు. దీనికి ఛార్జింగ్ పోర్ట్ అలాంటివి ఏమీ ఉండవు, జస్ట్ ఇట్ సైడ్ ఇలా పెడితే చాలు ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఇది 13 ఇంచెస్ స్క్రీన్ విత్ లిక్విడ్ రెటీనా డిస్ప్లే. ఇది LCD ప్యానల్, మినిమం బ్రైట్నెస్ 600 నిట్స్ ఉంటుంది అనమాట, విత్ వైట్ కలర్స్ అండ్ ట్రూ టోన్ టెక్నాలజీ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు డిస్ప్లేలో మీరు బ్రైట్నెస్ లో చూస్తే 2-tone ఇస్ ఆన్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన కళ్ళకి డిస్ప్లే ఎఫెక్ట్ అవనీయకుండా ఒక గ్రే లేయర్ యాడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ స్టేజ్ మేనేజర్ సపోర్ట్. మీకు స్టేజ్ మేనేజర్ గురించి తెలిసిందే కదా, ఐప్యాడ్ లో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినా దాన్ని మనం పాపప్ విండోలో యూజ్ చేసుకోవచ్చు. లైక్ సఫారీ చూసారా, ఫోన్ లో యూజ్ చేసేటట్టు స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. కాకపోతే ఐప్యాడ్ కాబట్టి దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ యాప్. ఇక్కడ యూట్యూబ్ చూసారా, యూట్యూబ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇలా మీకు ఎలా కావాలంటే అలా స్టేజ్ మేనేజర్ లో ఎన్ని యాప్స్ కావాలంటే అన్ని యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నోట్స్ యాప్ కావాలంటే ఇలా ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే నోట్స్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇలా యూ కెన్ ఓపెన్ నెంబర్ ఆఫ్ యాప్స్. దిస్ ఈస్ ఎ స్టేజ్ మేనేజర్ ఫీచర్, వెరీ యూస్ఫుల్ వన్. మీరు దీన్ని ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకున్నా సరే నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. మీరు నెట్ఫ్లిక్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియోస్ చూస్తుంటే అవి మనకి ఇంకా ఫుల్ స్క్రీన్ లో రావట్లేదు అనమాట. ఎందుకంటే ఐప్యాడ్ కొంచెం స్క్వేర్ షేప్ లో ఉంటుంది, వీడియో అన్ని ల్యాండ్స్కేప్ లో ఉంటాయి కాబట్టి మీకు బ్లాక్ బెజల్స్ ఉంటాయి పైన కింద. ఇదైతే ఇప్పట్లో సాల్వ్ అయ్యే ప్రాబ్లం అయితే కాదు. యాపిల్ పెన్సిల్ ప్రో గురించి మాట్లాడుకుందాము. యాపిల్ పెన్సిల్ ప్రో 2 or 3 న్యూ ఫీచర్స్ మాత్రమే వచ్చాయి. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి దీంట్లో ఒక బటన్ ఉంటుంది, కళ్ళకి కనిపించదు బట్ యూ కెన్ ఫీల్ ఇట్. ఈ ఏరియాలో ఇంతవరకు ఎక్కడ ప్రెస్ చేసినా ఆ బటన్ అనేది ప్రెస్ అవుతుంది. ఆ బటన్ యూస్ చేసుకుని మనకి ఎలా ఉపయోగపడుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒకటి రాయాలనుకుంటున్నాను. జనరల్ గా అయితే మనం ఇక్కడ ప్రెస్ చేస్తాము, పెన్సిల్ కొన్ని ఐకాన్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో మనం పెన్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా డ్రాయింగ్ చేస్తే లెట్స్ ఎగ్జిట్ ఫ్రమ్ స్టేజ్ మేనేజర్. ఫ్రమ్ నౌ మనం ఇక్కడ సింగిల్ ప్రెస్ చేయగానే ఇలా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇన్స్టెంట్ గా మనం ఆప్షన్స్ ని చూస్ చేసుకుని ఇక్కడ డ్రా క్లిక్కర్ మళ్ళీ బటన్ ప్రెస్ చేసి, ఇది ఒక న్యూ ఫీచర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ కి వెళ్తే ఇక్కడ యాపిల్ పెన్సిల్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఫీచర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, షో టూల్స్ అని ఉంటుంది అనమాట. మీకు ప్రెస్ చేయగానే టూల్స్ ఓపెన్ అవుతాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్విచ్ బిట్వీన్ కరెంట్ టూల్ అండ్ ది ఎరైజర్.
సో ఈ ఆప్షన్లో మనం ఎప్పుడైనా ప్రెస్ చేసినప్పుడు ఎరేజర్ సెలెక్ట్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే పెన్ సెలెక్ట్ అవుతుంది. ఇలా మనం డిఫరెంట్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి డబుల్ ట్యాప్. డబుల్ ట్యాప్ చేస్తే మనకి టూల్ నుంచి ఎరేజర్ కి, ఎరేజ్ నుంచి టూల్ కి షిఫ్ట్ అవుతుంది, లేదంటే కరెంట్ టూల్ నుంచి లాస్ట్ టూల్ కి, లాస్ట్ టూల్ నుంచి కరెంట్ టూల్ కి షిఫ్ట్ అవుతుంది, లేదంటే కలర్స్ చూపిస్తుంది, లేదంటే ఇంక్ చూపిస్తుంది. సో డబుల్ ట్యాప్ ని ఇంక్కి చూద్దాము. ఇప్పుడు పెన్ సెలెక్ట్ అయ్యి ఉంది కదా, డబుల్ ట్యాప్ చేస్తున్నాను, చూసారా ఇంక్ చూపిస్తుంది అనమాట. ఇంక్ సైజ్ సెలెక్ట్ చేసుకుని యూ కెన్ డ్రా ఇట్ అగైన్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి 3D లో చూపిస్తుంది అనమాట. సెలెక్ట్ చేయకముందే మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేస్తున్నాను, ఇంకా నేను స్క్రీన్ టచ్ చేయకుండానే పాపప్ అవుతుంది అనమాట. దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కీనోట్ లో చూద్దాము. నేను ఇంకా స్క్రీన్ టచ్ చేయలేదు, బట్ పెన్ ఎక్కడ వెళ్తుంది అనేది ఓ మార్క్ లాగా చూపిస్తుంది. మనం ప్రెస్ చేసే ముందే ఏం ప్రెస్ చేస్తున్నాం అనేది కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రిబుల్. స్క్రిబుల్ మనం అన్ని యాపిల్ పెన్సిల్లోనూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను పాకెట్ టెక్ ఛానల్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏం స్క్రిబుల్ చేసినా సరే అది టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది అనమాట. ఇట్స్ అ నైస్ ఫీచర్ టు హ్యావ్. ఇవైతే యాపిల్ పెన్సిల్ ప్రోలో వచ్చిన న్యూ ఫీచర్స్. ఇది యూజ్ చేసుకుని మంచిగా డ్రాయింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్. ఐప్యాడ్స్ అన్నిట్లోనూ మనకి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అవైలబుల్ గా ఉంటుంది. యూట్యూబ్ చూస్తున్నాను, పక్క ఏదైనా రాసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఓపెన్ కీ నోట్. 2 యాప్స్ ఒకేసారి ఓపెన్ అవుతాయి అనమాట స్ప్లిట్ స్క్రీన్ లో. బెస్ట్ ఫీచర్ వచ్చేసి స్టేజ్ మేనేజర్. ఎన్ని యాప్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, మై పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో యాపిల్ M2 చిప్ సెట్ ని యూస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 8 కోర్ సిపియు అండ్ 10 కోర్ జిపియు విత్ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఉంటుంది. 8 GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది. ఎయిర్ మోడల్ 11 ఇంచెస్ ఆర్ 13 ఇంచెస్ 8 GB ర్యామ్ తోనే వస్తుంది. పర్ఫార్మెన్స్ లో మాత్రం ఎటువంటి డోకా లేదు. బట్ ఐప్యాడ్స్ లో ఉన్న ఇష్యూ ఏంటి అంటే సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు అనమాట. మ్యాక్బుక్ లో లాంటి సాఫ్ట్వేర్ ఐప్యాడ్ లో లేవు. దట్స్ ద ఓన్లీ డ్రాబ్యాక్ ఐ సీ. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. వీ నీడ్ మోర్ సాఫ్ట్వేర్ సపోర్ట్. స్టూడెంట్స్ యూస్ చేసే సాఫ్ట్వేర్స్ లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, ఇలాంటి అన్ని సాఫ్ట్వేర్స్ మనకి దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. కమింగ్ టు ది కెమెరాస్, మనకి దీంట్లో 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి వెనకాల వైడ్, రెండోది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 2 12 MP కెమెరాసే. 2 యూస్ చేసి మనం 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి కెమెరాలో ఎటువంటి ఇష్యూస్ లేవు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచెస్ లో 36.59 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. మీరు నాన్ స్టాప్ గా వెబ్ బ్రౌజింగ్ కానీ వీడియోస్ చూసినా కానీ మనకి మినిమం 10 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఐప్యాడ్స్ యూస్ చేస్తున్నాను. బ్యాటరీ ఇష్యూస్ అయితే ఐప్యాడ్స్ లో ఎంతవరకు నాకు రాలేదు. వైర్లెస్ ఛార్జింగ్ కానీ, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు. ఐప్యాడ్ ఎయిర్ 11 ఇంచెస్ కానీ 13 ఇంచెస్ కానీ యూస్ చేసుకుని మనం ఎక్స్టర్నల్ డిస్ప్లే కి కనెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు 1 డిస్ప్లే 6K రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. స్పేస్ గ్రే, బ్లూ, పర్పుల్ అండ్ స్టార్ లైట్. ఇది వచ్చేసి స్టార్ లైట్ కలర్, అటు వైట్ కి అటు గోల్డ్ కి మధ్యలో ఉంటుంది. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి మనకి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. 11 ఇంచెస్ పర్చేస్ చేస్తే 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 11 ఇంచెస్ కి 13 ఇంచెస్ కి సైజ్ డిఫరెన్స్ అండ్ స్క్రీన్ సైజ్ డిఫరెన్స్ తప్ప ఫీచర్స్ లో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఈ ఐప్యాడ్ ఎవరికి బాగా సెట్ అవుతుందంటే మీకు ఐఫోన్ లాంటి ఎక్స్పీరియన్స్ బిగ్ స్క్రీన్ లో కావాలి అనుకుంటే ఐప్యాడ్ విల్ బి ఎ గుడ్ చాయిస్. మనం ఐఫోన్ లో చేసే అన్ని పనులు ఐప్యాడ్ లో కూడా చేయొచ్చు విత్ మోర్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అండ్ స్లైట్ గా మ్యాక్బుక్ ఎక్స్పీరియన్స్ కూడా మిక్స్ అవుతుంది వెన్ యూ యాడ్ ఎక్స్టర్నల్ డిస్ప్లే. అంతకు మించి యూ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఐప్యాడ్స్ మీద లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.